వాళ్ళని ఓడించి హైదరాబాద్ కి తరిమేసిన మళ్ళీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు ఇదేం కర్మరా బాబు అంటూ ప్రజలందరూ నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడిని లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే ఎందుకంటే ఆయన మొదట తన భార్యని అనకపోయినా అన్నారు అని ఏడవడం మొదలెట్టాడు అది ఓన్లీ యాక్టింగ్ అని దాంట్లో సింపతి రాలేదు వెంటనే ఒక చోట మీటింగ్ లో నా మీద రాళ్ళు వేశారు అని చెప్పి సింపతి కోసం యాక్ట్ చేశాడు దాంట్లో కూడా ఆయనకి సింపతి రాలేదు ఈ మధ్యలో ఇదే నా చివరి ఎలక్షన్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటున్నారు అంటే 1995 లో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మళ్ళీ 30 ఏళ్ల తర్వాత నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇదేం కర్మరా బాబు అంటున్నారు ఎందుకంటే రైతులకు ఏమైనా చేసినాడా అంటే వడ్డీల మీద వడ్డీలు పెంచాడు ఫ్రీ కరెంట్ ఇవ్వమంటే కరెంట్ తీగ మీద బట్టలారేసుకోవాలనే ఫిలాసఫీతో ఉంటూ రైతుల్ని పట్టించుకోకుండా ఏ విధంగా ఆయన రైతుల మీద కేసులు పెట్టించి స్టేషన్లలో కూర్చోబెట్టాడు హైదరాబాద్ లో ఏ విధంగా కాల్పులు జరిపించాడు చూసాం మనం అందరం కూడా ఈ రోజు ఆయన ఓటు అడుగుతుంటే అదే రైతులు అంటున్నారు ఇదేం కర్మరా బాబు అని చంద్రబాబు నాయుడు కరువు ఇద్దరు కూడా కవల పిల్లలు ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు వచ్చి ఈ రాష్ట్రం అంతా కూడా కరువు మండలాలు ప్రకటించే పరిస్థితి వస్తుంది సాగునీరు తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతారు అలాగే పశువులు చనిపోతాయి ప్రజలు చాలా మంది కూలీలు వలసలు వెళ్ళిపోతారు మరి ఇలాంటోడికి ఓటేసి మేము ఏం చేయాలి ఇదేం కర్మరా బాబు మాకు అంటూ ఈ రోజు వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఇక డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు విషయానికి వస్తే నేనే డ్వాక్రాని కనిపెట్టాను అంటాడు మరి నువ్వే డ్వాక్రాని కనిపెట్టినప్పుడు నువ్వు ఇచ్చిన వాగ్దానం 14200 కోట్లని మాఫీ చేస్తానని మహిళల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన నువ్వు ఎందుకు అది మాఫీ చేయలేదు ఇంకా వాళ్ళకి సున్నా వడ్డీకి వైఎస్ఆర్ గారన్న ఇచ్చారు రుణాలు జగనన్న మరి ఫ్రీగా అసలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు నువ్వెందుకు సున్నా వడ్డీ రుణాలు ఆ రోజు ఇవ్వలేదు మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు వడ్డీ లేని రుణాలు ఎందుకు ఇవ్వలేదు ఇంకా 1800 కోట్లు నువ్వు బకాయిలు పట్టి వెళ్తే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు వాటిని ఇచ్చారు నువ్వు 14200 కోట్లు ఇవ్వకుండా వెళ్తే అది రెండింతలై వడ్డీలకు వడ్డీ ఈ రోజు 25000 కోట్లు అయితే రెండు విడతలుగా ఇప్పటికే 12500 కోట్లు జగనన్న ఇస్తే చంద్రబాబు నాయుడు వచ్చాడు ఓటు అడుగుతున్నాడు ఇదేం కర్మరా బాబు అని డ్వాక్రా అక్క చెల్లెమ్మలు అనుకుంటున్నారు ఇంకా పిల్లల విషయానికి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ అంటూ ఏ విధంగా వాటికి కోతలు పెట్టి ఆ బకాయిలు ఇవ్వకుండా ఎగ్గొట్టి పిల్లలు వాళ్ళంతటా వాళ్లే కాలేజీలు మానేసే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు జగనన్న పుణ్యమా అని అటు అమ్మఒడితో ఇంటర్ వరకు ఫీజు రీయింబర్స్మెంట్తో పూర్తిగా తాము అనుకున్న చదువు చదువుకుంటూ ఒక గౌరవమైన చదువుతో ఒక మంచి ఏమంటారు పౌష్టికమైన ఆహారంతో ఈరోజు మంచి ఇంగ్లీష్ మీడియంతో ప్రపంచ దేశంలో పోటీ పడే విధంగా జగనన్న మాకు సహాయం అందిస్తుంటే ఆయన్ని కాదని ఈయన ఓటు అడుగుతున్నాడు ఇదేం కర్మరా బాబు అంటూ ఈరోజు విద్యార్థులు కూడా తలగొట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక మనకి చంద్రబాబు పేరు చెప్తేనే గుర్తొచ్చేది మోసం దగ వంచన అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు చూస్తే మళ్ళీ నా కోటేయండి ఇదే నా చివరిసారి అంటూ టూరిస్ట్ బాబు అప్పుడప్పుడు టూర్లు వస్తుంటాడు వీకెండ్ బాబు వీకెండ్లు వస్తాడు మాట్లాడేసిపోతాడు ఇదేం కర్మరా బాబు మాకు నెక్స్ట్ ఈ 23 సీట్లు కూడా ఇవ్వటం తప్పైపోయింది అసలు ఇవి కూడా లేకుండా మొత్తానికి తరిమి కొట్టాలి అని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాకి చెడ్డ పేరు ఎవరైనా మేము చిత్తూరు జిల్లా వాళ్ళు రాయలసీమ వాళ్ళు అని చెప్పుకోవాలంటే అవమానంగా ఉంది ఎందుకంటే చిత్తూరు జిల్లాలో పుట్టి చిత్తూరు జిల్లాకి ఏం చేయలేదు రాయలసీమలో పుట్టి రాయలసీమకి ఏమి చేయని రాయలసీమ ద్రోహిన నేనేమి కర్నూలులో న్యాయ రాజధానికి వ్యతిరేకం కాదు అంటాడు మరి రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని పెట్టాలన్న బుద్ధి జ్ఞానం నీకు లేదా అని అడుగుతున్నాను ఆ ప్రాంతంలో రాజధాని వచ్చిపోయింది ఆ ప్రాంతవాసులు
మనోభావాలకి మనం గౌరవించాలి అన్న ఆలోచన నీకు లేదా అని అడుగుతున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ న్యాయ రాజధాని తీసుకొస్తే అక్కడికి వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి అక్కడ వాళ్ళు గో బ్యాక్ అని చెప్పేసి అరిస్తే దానికి వాళ్ళని ఏం మాట్లాడుతున్నో అదేమన్నా భాష మీరు మాట్లాడేది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాడీ లాంగ్వేజ్ అది. ఫ్రస్ట్రేషన్తో చంద్రబాబు నాయుడికి ఫ్యూజులు ఎగిరిపోయి బుర్ర పని చేయటం లేదు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, ఎవరిని పడితే వాళ్ళని తిడుతున్నాడు, ఆఖరికి ప్రజల్ని కూడా తిట్టే పరిస్థితికి వచ్చినాడు. అంటే ఆయన మెంటల్ బ్యాలెన్స్ ఎంత పడిపోయిందో కూడా మనం అందరం కూడా గమనించాల్సిన విషయం. అంతేకాకుండా ఈరోజు సామాజిక వర్గాల వారిగా చూస్తే ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎస్సీలకు అన్యాయం చేశాడు, బీసీలకు అన్యాయం చేశాడు, ఎస్టీలకి దగా చేశాడు. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలంతా కూడా నాకు ఒకసారి ఓటేయండింటే ఇదేం కర్మరా బాబు, మాకు అన్యాయం చేస్తాడు మళ్ళీ మాకు ఒకసారి అవకాశం ఇమ్మంటాడు, ఇస్తే ఏం చేద్దామని మళ్ళీ మమ్మల్ని నాశనం చేయడానికని అడుగుతున్నారు. సో ఇకనైనా చంద్రబాబు నాయుడు తన పని అయిపోయిందని తెలుసుకొని గౌరవంగా ఇంట్లో ఉంటూ మనవడితో ఆడుకోవడానికి టైం లేదని గత 5 ఏళ్ళు ఏడ్చాడు, ఆ టైంని మనవడికన్నా కేటాయించి మనశ్శాంతిగా ఉండమని కోరుకుంటున్నాం. అంతేగాని ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టి ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం మాత్రం చేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ నిన్ను బాధుడే బాధుడని బాధుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జగనన్న లాంటి మనసున్న నాయకుడు ఈ దేశంలోనే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తున్న కార్యక్రమం, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు సచివాలయ వ్యవస్థ దేశమంతా పెట్టాలనుకుంటున్నారు అంటే జగనన్న విజన్ని చూసి ఆయన్ని సపోర్ట్ చేయండి లేదా సైలెంట్గా ఉండండి కానీ ఆయన మీద విషం చిమ్మటం, ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలనేసి రౌడీ అని గూండా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఈరోజు ఆయన బర్త్డేకి సంబరాలు ఏంటంటారు, ఆయన బర్త్డేకి కాకపోతే నీకు నీ కొడుకు పెడతారయ్యా, ఏం సాధించారు నువ్వు నువ్వు నీ కొడుకు, ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ నీ కొడుకుని నువ్వు రాజధాని కట్టాను అని చెప్పి గ్రాఫిక్స్ చేసి బయట ప్రజల్ని మోసం చేసావు కానీ అదే అమరావతిలో ఉన్న 2 సీట్లు వైఎస్ఆర్సీపీ కొట్టింది అంటే ఇక నీ ముఖ్యమంత్రి పదవి ఎందుకు, నీ గ్రాఫిక్స్ ఎందుకు, నీ కొడుకు మినిస్టర్గా ఉండి కూడా ఈరోజు ఎమ్మెల్యేగా గెలవలేని చేత కాని దద్దమ్మ, ఈరోజు ఎమ్మెల్యే అవటమే కష్టం అనుకునే వాడిని సీఎం చేయాలని నువ్వు తాపత్రయపడటం నిజంగా చాలా అత్యాశ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి వైపుకు నడిపిస్తున్న జగనన్నకి వదిలేసి ప్రతిపక్షానికి కూడా ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఎవరు పోరాటాలు చేయనవసరం లేదు, ఎవరు అడగనవసరం లేదు. జగనన్న పాదయాత్రలో చూసిన ప్రతి కష్టానికి ఒక పులి స్టాప్ పెట్టాలని చెప్పి ఆ రోజు డైరీలో రాసుకోవటమే కాకుండా తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి వాటన్నిటినీ కూడా అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించడం, రాష్ట్ర ప్రజల కష్టాలు దూరం చేయటం, వారికి కావాల్సిన అన్నీ కూడా కుటుంబ సభ్యుడిగా అందించడం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు జగనన్నని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు, ఆయన వెనకే ఉంటారని కూడా ఖచ్చితంగా చెప్పగలను. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని లేదా లోకేష్ని వీళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది. అంటే మొదటే చెప్పాను కదా, ఒక సింపతి డ్రామా, నా భార్యను తిట్టారు అని అసెంబ్లీలో డ్రామా వేశాడు, అక్కడ సింపతి రాలేదు, ఆ తర్వాత రాళ్ళు వేశారు అని చెప్పేసి గొడవ చేశాడు, అది సింపతి రాలేదు, వాళ్ళే చేసుకుంటున్నారని అర్థమైంది. ఇప్పుడు ఫైనల్గా మమ్మల్ని చంపాలనుకుంటున్నారు అంటున్నారు. చంపాలనుకుంటున్నారు అనేది ఆయన చెప్పడం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఎయిర్పోర్ట్లోకి వస్తే ఏ విధంగా కోడి కత్తితో ఆయన చంపాలన్న ప్రయత్నం చేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అలాంటి నీచ నికృష్ట ఆలోచనలు ఏవైనా ఉంటే అవి చంద్రబాబు నాయుడికే. ఎందుకంటే తండ్రి లాంటి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని, ఆయన సింబల్ లాక్కొని, అసెంబ్లీలో ఆయన మైకులు లాక్కొని ఆయన చావుకు కారణమైన వాడు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తాడు కానీ జగనన్న లాంటి మనసున్న నాయకుడు చెయ్యడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.